నిజంగా ఊహించని పరిణామం ఎదురైంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక చర్చ అయితే తీసుకొచ్చారు ప్రజల్లో, అలాగే ఇరుపక్ష నాయకుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో. ఇటువంటి టైంలో ఆయన ఎవరికి లేఖ రాయాలి? ఆయన భద్రత గురించి ఒకవేళ నిజంగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది అని భావిస్తే కనుక హోంశాఖకో లేదంటే పోలీసు ఉన్నతాధికారులకో ఆయన లేఖలు రాయాలి. అధికారులను పక్కన పెట్టి, హోంశాఖను పక్కన పెట్టి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం వెనక అసలు విషయం ఏంటి? అది ఒక రాజకీయంగానే మిగిలిపోదు తప్ప దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేదే, లేదంటే అన్ని విషయాల్లోనూ కోర్టుకు వెళ్ళే చంద్రబాబు గారు ఈ విషయంలో కూడా కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఇటువంటి లేఖలు రాశారనేది ప్రధానంగా రకరకాల అంశాల మీద చర్చ జరుగుతుంది. అయితే తాజాగా దీని మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పందించారు. ఇక్కడ విషయం ఏంటి అంటే డీజీపీకి చంద్రబాబు గారు లేఖ రాస్తే వాస్తవానికి దాని మీద ఆయన స్పందించి యాక్షన్ తీసుకుంటానంటే బాగుండేదేమో, కానీ ఇక్కడ డీజీపీయే స్వయంగా చంద్రబాబు గారికి లేఖ రాయడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన నిజం తెలుసుకోవడానికి, అంటే ఎటువంటి ఫిర్యాదులు మాకు అందలేదు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంటూ ఒక లేఖ రాయడం, ఇప్పుడు అది సంచలనంగా మారింది. అంటే ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, అంటే ఏ బాటలో చేయాలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అనేది ఒక ప్రశ్న. తెలిసే రాజకీయం చేసే ఆలోచనలో ఇలా ముందుకు వెళ్ళారా అనేది మరొక ప్రశ్న. అంటే ఇప్పటికే చాలా లాజిక్లు పక్కన పెట్టి ఆయన గత హయాంలో ఇజ్రాయెల్కి సంబంధించిన కిట్లు కొన్నారు అనేది, ఆ ఫోన్ ట్యాపింగ్ కిట్టు గత ప్రభుత్వం వాడి ఉండుంటే అది ప్రస్తుత ప్రభుత్వం వాడుతుందేమో అనే భయంతో, అనే అనుమానంతో లేఖ రాశారా, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ గారిని టచ్లో ఉండడానికి, లేదంటే ఆయనతో ఏదో ఏదో అంశంలో ఏదో రకంగా కలవడానికే ఆయన అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ రకమైన ఇష్యూలు రేజ్ చేస్తున్నారా అనేది బీజేపీ నేతల నుంచే వినిపిస్తున్న పరిస్థితి. గతంలో విభజన, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణల మధ్య జరిగిన కొన్ని అంశాల విషయంలో అప్పట్లో కొన్ని ఫోన్లు లీక్ అయినాయి, కొన్ని ఫోన్ ట్యాపింగ్ వాయిసెస్ కూడా లీక్ అయినాయి. అప్పుడు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు, చేయకుండా ఇప్పుడు ఎటువంటి లీక్, పోనీ ఎక్కడైనా ఫిర్యాదు ఉందా, ఎవరైనా కంప్లైంట్ చేశారా మా ఫోన్ ట్యాప్ అయింది అని, ఎవరిదైనా ఫోన్ ట్యాప్ అయినట్టు ఆధారాలు బయటకు వచ్చినాయా రాజకీయంగా, ఇదేం లేదు. ఓకే, అదేం లేకుండా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఓకే అది న్యాయమూర్తుల ఫోన్లు లీక్ అయినాయి అనే అంశం, న్యాయ వ్యవస్థల మీద కుట్రలు పన్నుతున్నారే అంశం అనే అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజకీయంగా చూసుకుంటే, ఎందుకంటే అది ఆల్రెడీ చట్టాలు చూసుకుంటేనే దాని మీద జడ్జి గారి విచారణ జరుగుతుంది, విశ్రాంత జడ్జి ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ రాజకీయంగా ఏ రాజకీయ నాయకుడు నా ఫోన్ ట్యాప్ అయ్యింది అనే కంప్లైంట్ అయితే ఎవరికి ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ గారు స్వయంగా లేఖ రాయడం, డీజీపీ గారి లేఖకి చంద్రబాబు గారు ఏమైనా స్పందిస్తారా, అప్పుడు కూడా స్పందించకుండా అప్పుడు కూడా ఫిర్యాదు చేయకపోతే దీన్ని ఎటువంటి రాజకీయంగా చూడాలి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.